దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ప్రభువు పిలుచుచున్నాడు. ఆయన పిలుపు విని వచ్చినచో భారం తొలగిపోతుంది. ఏ భారం? పాపభారం, వ్యాధి భారం, అప్పుల భారం తొలగి విశ్రాంతి కలుగుతుందన్నమాట. కుష్ఠరోగి యేసు యొద్దకు వచ్చాడు, వ్యాధి భారం తొలగించుకున్నాడు. మత్తయి సువార్త 8:1-3 చూస్తే, కనాను స్త్రీ వచ్చింది, తన కుమార్తెలను దయ్యమును పోగొట్టుకుంది. మత్తయి సువార్త 15:21-28. పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ వచ్చింది, పశ్చాత్తాపంతో కన్నీళ్లు కార్చి ఆమె పాపభారాన్ని పోగొట్టుకుంది. లూకా సువార్త 7:36-48 చూస్తే మనకు కనబడుతుంది. కనుక ఆలస్యం చేయక ప్రభు యొద్దకు వస్తే మన భారమంతా ఆయన మీద వేసినట్లయితే మన పాపభారం కానీ, అప్పులు కానీ, సమస్యలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, వ్యాధులు కానీ, ఏ ఎటువంటి బాధలైనా ఆయన తీర్చడానికి, తీసివేయడానికి, మనల్ని సులువు చేయడానికి, తేలిక చేయడానికి ఆయన సమర్థుడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు ప్రభా. నాయనా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. ప్రయాసపడి మరి భారం మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని. విశ్రాంతి అంటే నాయన, భారము సమస్యలు అన్నీ నువ్వు తీసుకుని మాకు శాంతి సమాధానమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు. అందుని బట్టి స్తోత్రం. ఈ ప్రార్థనలో ఏకిపించిన ప్రతి వారిని దీవించండి. ఎవరు ఏ సమస్యతో ఉన్నా ఆ భారం నీ మీద వేసి విశ్రాంతి పొందినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. ఈరోజు దీవెన ఆశీర్వాదాలన్నీ మాకు అనుగ్రహించి మహిమ మీరు పొందమని యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.